ప్రస్తుతం వరంగల్ రూరల్ జిల్లా అర్బన్ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి గారి వద్ద ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వం ద్వారా విద్యా వ్యవస్థలో జరుగుతున్న అంటే అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత ఇదే విషయం మనం మాట్లాడడానికి మొత్తం సార్ ఉన్నారు, ఒకసారి సార్ చేస్తాం. సార్ చెప్పండి. ఓకే, నమస్కారం అండి. ఇప్పుడు మనం వరంగల్ రూరల్ అర్బన్ జిల్లాలో ముఖ్యంగా మనకు మార్చి 15 నుంచి ఎస్ఎస్సి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. దాని గురించి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రిజల్ట్స్ పెంచడానికి ప్రయత్నం చేయడం ప్రారంభించారు ఇప్పటికే. అందులో భాగంగా ఒక 40 రోజుల కార్యక్రమాన్ని కూడా ఉపాధ్యాయులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అంటే 40 రోజులలో ఏ రోజు ఏం చాప్టర్ చెప్పాలి, ఏ కంటెంట్ డిస్కస్ చేయాలి, తర్వాత వెంటనే స్లిప్ టెస్ట్లు ఆర్గనైజ్ చేయడం, స్లిప్ టెస్ట్లలో పిల్లలకు వచ్చినటువంటి మార్కుల్ని అనాలిసిస్ చేయడం, వెనుకబడినటువంటి విద్యార్థులను గుర్తించడం, తర్వాత వారికి సపోర్ట్ చేయడం. అకాడమిక్ సపోర్ట్ చేసినట్లయితే పిల్లలు పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 40 రోజుల కార్యక్రమాన్ని ఒకటి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ వరంగల్ రూరల్ అర్బన్లో. అది ఉపాధ్యాయులందరూ కూడా సిస్టమేటిక్గా ఫాలో అవుతున్నారు, ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఉదయం సాయంకాలం ఒక గంట స్పెషల్ క్లాసులు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగానే ఉదయం ఒక గంట సేపు అంటే స్కూలు ప్రారంభం కంటే ముందు ఒక 1 అవర్, తర్వాత స్కూల్ టైమింగ్స్ తర్వాత ఒక 1 అవర్ స్పెషల్ క్లాసులు తీసుకోవడం, పిల్లలకు కఠినమైనటువంటి అంశాలు ఏదైనా ఉన్నట్టయితే చర్చించడం, ఇంకా సిలబస్ పూర్తిగానే అంశాలు ఏదైనా ఉంటే అదంతా పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ స్పెషల్ క్లాసులకు సంబంధించింది కూడా ఆయా ప్రధాన ఉపాధ్యాయులు ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని ఏ రోజు ఏ టీచర్ తీసుకోవాలి, ఏ సబ్జెక్టులపైన మనం ఇంపార్టెన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది చర్చించి తగిన విధంగా స్పెషల్ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే చాలా స్కూళ్ళల్లో, ఆల్మోస్ట్ అన్ని స్కూళ్ళల్లో కూడా స్పెషల్ క్లాసెస్ సిస్టమేటిక్గా నిర్వహించడం జరుగుతుంది. 40 డేస్ ప్రోగ్రామ్ కూడా సిస్టమేటిక్గా కార్యక్రమం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈసారి మనం రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ కంటే బాగా మెరుగ్గా ఉంటాయనేటటువంటి విషయాన్ని మనం ఆశిస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో ఉన్న కేజీబీ మోడల్ స్కూల్స్ అన్ని వాటి నిర్వహణ ఎలా ఉంది, మీ పర్యవేక్షణ ఎలా? ఇప్పుడు మన దగ్గర చూసినట్లయితే రూరల్లో ఒక 12 కేజీబీలు ఉన్నాయి, అర్బన్లో చూసినట్లయితే 5 కేజీబీలు ఉన్నాయి. ఈ 12+5 ఈ 17 కేజీబీలలో కూడా ఎస్ఎస్సి పిల్లలు చదువుతున్నారు. ఈ పిల్లలకి ఏం చేశామంటే రూరల్లో ఒక 12 కేజీబీల నుంచి టాప్ 2-3 క్యాండిడేట్స్ తీసుకొని పర్వతగిరి కేజీబీలలో ఒక స్పెషల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అంటే సుమారుగా ఒక 30-36 మంది పిల్లల్ని పర్వతగిరి కేజీబీలో పెట్టి అక్కడ స్పెషల్ క్లాసులు తీసుకోవడం, తర్వాత నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులచే వివిధ సబ్జెక్టులు బోధింపజేయడం. ఇదేంటంటే ఒక విధమైనటువంటి టార్గెట్ పెట్టుకున్నాం. అంటే ఒక 2-3 స్టూడెంట్స్ బ్రైట్ స్టూడెంట్స్ తీసుకోవడం ద్వారా మనం 10/10 సాధించడం అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ కేజీబీవీ పర్వతగిరిలో ఒక స్పెషల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అర్బన్లో చూసినట్లయితే అసన్పర్తి కేజీబీలో కూడా స్పెషల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 క్యాంపులలో కూడా మనం జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటటువంటి సీనియర్ టీచర్స్ను ఎక్స్పర్ట్స్ని తీసుకొని వాళ్ళచే వీళ్ళ క్లాసులు బోధింపజేయడం జరుగుతుంది. అలాగేవిధంగా మోడల్ స్కూల్స్ చూసినట్లయితే మనకు రూరల్లో 6 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో కూడా 10th క్లాసు చదివేటటువంటి విద్యార్థులు ఉన్నారు. అట్లాగే ఇక్కడ చూసినట్లయితే 3 మోడల్ స్కూల్స్ ఉన్నాయి అర్బన్లో. ఈ మొత్తం మోడల్ స్కూళ్ళల్లో కూడా 10th క్లాస్ రిజల్ట్స్ పెంచడానికి ఇప్పటికే వారికి స్పెషల్ క్లాసులు తీసుకోవడం, రెగ్యులర్గా టెస్టులు కండక్ట్ చేయడానికి స్పెషల్ ఏది మన స్పెషల్ ఆఫీసర్స్ కానీ ప్రిన్సిపల్స్ మోడల్ స్కూల్స్ కానీ ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ పథకం అమలు ఎలా ఉంది, దీనివల్ల ఎంతమంది విద్యార్థులు ప్రయాణం చేయబడుతుంది? ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి విషయానికి వచ్చినట్లయితే ఈ మధ్యనే అంటే గత నెలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక టీం వచ్చింది మనకు అర్బన్లో మధ్యాహ్న భోజన అమలు కార్యక్రమాన్ని చూడడానికి, వెరిఫై చేయడానికి, రివ్యూ చేయడానికి ఒక టీం రావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే అర్బన్లో ఒకసారి చూసిన తర్వాత అర్బన్లో చాలా చక్కగా నడుస్తుంది,
మధ్యాహ్న భోజనానికి సంబంధించినట్లయితే మనకి చాలా విషయాలు ఉంటాయి. ఎందుకంటే మధ్యాహ్న భోజనం చేసేటటువంటి కుక్స్ పరిశుభ్రంగా వండుతున్నారా లేదా, తర్వాత పిల్లలకు సరైనటువంటి క్వాంటిటీలో మనం అందించగలుగుతున్నామా, తర్వాత మనకు వారానికి 3 ఎగ్స్ పెడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మనకు అర్బన్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీం ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. రివ్యూ రిపోర్ట్ను బట్టి మధ్యాహ్న భోజనం అమలు చాలా చక్కగా జరుగుతున్నట్టుగా తెలిసింది. అలాగే ఏ రోజు మెను ఏంటి అనేటటువంటిది కూడా పాఠశాల గోడలపైన మనం పెయింట్ చేయించడం జరిగింది. అలాగే రూరల్లో కూడా చూసినట్టయితే మనం రెగ్యులర్గా ఎంఈఓలు సిఆర్పీలు విజిట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి మనకు ఎటువంటి నెగిటివ్ న్యూస్ లాంటివి ఏం లేవు. చాలా చక్కగా అమలు చేయడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనంలో ఎలాంటి లోటుపాట్లు లేవు. ఈ మధ్యనే గవర్నమెంట్ ఏంటంటే కొంత మెను రివైజ్ చేయడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం కొంత కిచిడీ కానీ బిర్యానీ కానీ పిల్లలకు ఏర్పాటు చేస్తే కొంత ఇష్టంగా తింటారనే ఉద్దేశంతో కొంత మెనూలో మార్పులు చేయడం జరిగింది. కాబట్టి ఆ మార్చినటువంటి మెనూను కూడా కమ్యూనికేట్ చేశాం. ఆ విధంగా చాలా చక్కగా మధ్యాహ్నం భోజనం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ అర్బన్లో కానీ రూరల్ కానీ లేవు. విద్యార్థుల ప్రతిభను బయటికి తీయడానికి జిల్లాలో మీరు వచ్చిన మీరు పనిచేసిన కాలంలో సైన్స్ సిల్స్ పేరు లాంటి చాలా ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్స్ ఎంతో సక్సెస్ అయినాయి, దానివల్ల విద్యార్థులకు ఏ రకమైన ఉపయోగకరం? ఈ మధ్యనే మనం రూరల్లో అర్బన్లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనకు రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ కూడా ఈసారి వరంగల్ అర్బన్కి ఇవ్వడం జరిగింది. వరంగల్ అర్బన్లో మనకు మడికొండ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ను కూడా చాలా చక్కగా విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎటువంటి లోటుపాట్లు లేకుండా చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. అట్లాగే ఇన్స్పైర్ అవార్డ్స్ అనేటటువంటిది ఒక కార్యక్రమం ఉంది. ఇందులో భాగంగా ఇన్స్పైర్ అవార్డులో సెలెక్ట్ అయినటువంటి స్కూళ్లకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా 10,000 రూపాయలని వాళ్లకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో, అంటే స్కూల్ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ జాతీయ స్థాయిలోనే గత అంటే అన్డివైడెడ్ వరంగల్ ఏదైతే ఉందో, ఎర్స్ట్వైల్ వరంగల్లో టాప్ స్కూల్స్ అంటే నంబరు ఎక్కువ నంబర్లో స్కూల్స్ అప్లై చేసుకోవడం జరిగింది. ఎక్కువ నంబర్లో స్కూళ్లకు ఈ 10,000 రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. అట్లాగే ఈ మధ్యకాలంలో మనకు ఎన్ఐటీ ఉంది కాబట్టి ఎన్ఐటీలో ఈ ఇన్స్పైర్ అవార్డుకు సెలెక్ట్ అయినటువంటి స్కూళ్ళందరి ఉపాధ్యాయుల్ని విద్యార్థిని పిలిపించి ఒకరోజు ఈ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దాని ద్వారా పిల్లలు ఇన్స్పైర్ అవార్డ్స్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్స్ ఎగ్జిబిట్స్ తయారు చేయడంలో చక్కటి మెలకువలు నేర్చుకున్నారు. అదేవిధంగా ఒక కొత్త కార్యక్రమం ఆలోచన చేస్తున్నాం. ఏంటంటే ఎన్ఐటీ వారి సహకారంతో మండలానికి ఒక టీం ఎన్ఐటీ పిల్లలతో వేయించి రెగ్యులర్కి సైన్స్ సంబంధించినటువంటి పిల్లలకు మెలకువలు నేర్పడానికి కూడా ఒక ప్రణాళిక వేస్తున్నాం. దాని ద్వారా ఏంటంటే ఎన్ఐటీ సహకారంతో పిల్లలు సైన్స్ పట్ల అభిరుచి పెంపొందించడానికి, శాస్త్రీయ వైఖరి పెంపొందించడానికి, భవిష్యత్తులో సైన్స్కి సంబంధించినటువంటి కొత్త ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ రావడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాం. వరంగల్ అర్బన్ రూరల్ జిల్లా పరిధిలోని పాఠశాలల విద్యార్థుల మౌలిక సదుపాయాలు రేపు రాబోయే రోజుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి మీరు చేస్తున్న కృషి? ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయానికి వచ్చినట్టయితే అర్బన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా స్కూళ్ళల్లో మనకు ఆల్మోస్ట్ 100% స్కూళ్ళల్లో టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో మనకు వరంగల్ అర్బన్కు ప్రత్యేకమైనటువంటి గ్రాంటు రిలీజ్ చేయడం జరిగింది. దాని ద్వారా మొత్తము ఉన్నటువంటి అర్బన్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికి కూడా కలర్స్ వేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు వరంగల్ అర్బన్లో ఉన్నటువంటి స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగా పిల్లల్ని ఆకర్షిస్తున్నాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే రూరల్ విషయానికి సంబంధించింది కూడా ప్రతి స్కూళ్ళల్లో మౌలిక వసతులు కానీ, తర్వాత పిల్లలు కూర్చోవడానికి బెంచెస్ కానీ, తర్వాత టాయిలెట్స్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒకటేంటంటే మనం ఎన్రోల్మెంట్ డ్రైవ్ ద్వారా ఎన్రోల్మెంట్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళు ఎన్ని సదుపాయాలు కలిగించినప్పటికీ ఇంకా పిల్లల ఎన్రోల్మెంట్ మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంవత్సరము మనకు మార్చి నుంచే
ఒక డ్రైవ్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇంటింటికి తిరిగి గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి, ఉపాధ్యాయులు ఏమైనా ఎటువంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఎటువంటి విద్యాబోధన చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో క్వాలిటీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాల్ని పేరెంట్స్కు డిస్కస్ చేయడం ద్వారా వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మనం ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచడానికి కృషి చేయడం జరుగుతుంది. చివరగా విద్యాశాఖ పరంగా మీ యొక్క అంటే గోల్ ఏ విధంగా ఉండబోతారు? విద్యాశాఖ పరంగా చూసినట్లయితే మనము ఈ మధ్యనే నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో కొంతవరకు క్వాలిటీ పరంగా మనం కొంతవరకు సాటిస్ఫై అయినప్పటికీ ఇంకా చాలామంది పిల్లలకు కూడా ఇంకా క్వాలిటీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే సంవత్సరము మొదటి నుంచే జూన్ నుంచే ఒక చక్కటి ప్రణాళికతో ఒకవైపు ప్రైమరీ స్థాయిలో ఈ పిల్లలకు చదవడము రాయడము అంకగణితం చేయడంలో ఏది ప్రావీణ్యత సంపాదించడానికి తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే వచ్చే సంవత్సరం జూన్ నుంచే 10th class పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి నెక్స్ట్ ఇయర్ ఒక అకాడమిక్ యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఇప్పటికే రావడం జరుగుతుంది. మనకు డిఓ గారు తెలిపారు రాబోయే వేసవి కాలంలో అంటే 10వ తరగతి పరీక్షలకు ఇప్పటి నుండి మేము ప్రణాళికలు రూపొందించుకున్నామని, 40 రోజుల ప్రోగ్రామ్ ఒకటి విద్యార్థులకు అందించామని, అలాగే మోడల్ స్కూల్స్ కానీ కేజీబీ స్కూళ్ళలో పిల్లలకు వాళ్ళకు వసతులు చాలా బాగున్నాయని, తర్వాత మనకు జిల్లాలో విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్ లాంటి ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసి చాలా చక్కగా నిర్వహించామని, తర్వాత మనకు ఒక గోల్ అంటే విద్యాశాఖ పరంగా కూడా వరంగల్ జిల్లాలో ఒక రోల్ మోడల్ అంటే మంచి యాక్టివిటీస్ విద్యాశాఖ పరంగా ఒక మంచి రిజల్ట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తున్నామని వారు మనకు డిఓ గారు నారాయణ గారు తెలిపారు. వీకే న్యూస్ వరంగల్ మన జిల్లా ఇన్ఛార్జి సత్యనారాయణ చారి, కెమెరామెన్ సత్యచారితో.